టూజీ కేసు జగన్కు చంద్రబాబుకు పరోక్ష సంకేతాలేనా? టూజీ స్కామ్ కేసు అన్యప్రదేశంగా చంద్రబాబుకు జగన్కు ఓ సందేశం పంపించిందా? మోడీ మార్కు రాజకీయం విశ్వరూపం చూపిస్తున్నదా? ఇది ఇప్పుడు చర్చ. జాతీయ రాజకీయాల్లో ఏం చర్చ జరుగుతున్నది అనేది వదిలేస్తే ఏపీ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు ఇది బాగా డిబేట్కు దారితీస్తోంది. జగన్పై బోలెడు కేసులున్నాయి. సిబిఐ కేసులే కాదు, ఈడీ కేసులు తన మెడపై వేలాడుతున్నాయి. అదే సమయంలో ఇలాంటి కేసులు ఇబ్బంది పెట్టే స్థితి ఉన్నా సరే చంద్రబాబు తన నెట్వర్క్ సాయంతో స్టేలు తెచ్చుకుంటూ దర్యాప్తులే జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇది తెలుగు ప్రజానీకం నమ్ముతున్న విషయం. దేశంలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న స్కామ్ల్లో అతిపెద్ద స్కామ్ 178,000 కోట్ల కుంభకోణం అని భావిస్తున్న కేసులోనే ప్రధాన నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. మోడీ సర్కార్ అంటే సిబిఐ దీనిపై హైకోర్టుకు వెళుతుందా లేదా అన్నది వేరే విషయం. సేమ్ యూపీఏ, సేమ్ సోనియా, తమకు నచ్చని తమకు ఎదురు తిరిగిన రాజకీయ నేతలపై సిబిఐని పురమాయించి కేసులు పెట్టించి సతాయించిన వైఖరి. రాజకీయ ప్రేరిత కేసులపై ఎప్పుడూ రాజకీయాలే పనిచేస్తాయి. రేపొద్దున చంద్రబాబు బీజేపీతో తెగదింపులు చేసుకుని అమరావతి, పోలవరం, ప్రత్యేక హోదా, ఆర్థిక సాయం వంటి అనేకనేక విషయాల్లో మోడీని నిందిస్తూ ప్రచారానికి వెళ్తే ఏం చేయాలి? దాన్ని ఎలా కౌంటర్ చేయాలి? ఇది సహజంగానే మోడీ మనసులో ఉంటుంది కదా, మాతో బాగుండాలి లేకపోతే బాగుండదు అని. ఈ టూజీ స్కామ్ కేసులో తీర్పు పరోక్షంగా జగన్కు సందేశం ఇస్తున్నదా? మేము చెప్పినట్టు నడవాలి అనే సంకేతాలను ఇస్తున్నదా? కాదు, లేదు, ఇది చంద్రబాబుకే పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ఉంది కదూ. ఒక్కసారి ఆలోచించండి, ముఖ్యమంత్రి కాబోయే పరిస్థితుల్లో శశికళ ఏకంగా జైలు పాలయ్యింది. గవర్నర్ జాప్యం చేస్తాడు, కోర్టు ఆమెకు శిక్ష ఖరారు చేస్తుంది, భర్త నటరాజన్ను బుక్ చేస్తుంది, ఎన్నికల సంఘం రెండేకుల గుర్తును ఈ వర్గానికి కాకుండా చేస్తుంది. ఐటీ దాడులు, ఆర్ఐ దాడులు, ఈడీ దాడులు, సిబిఐ దాడులు జరుగుతాయి. రేపొద్దున పనికొస్తారు అనుకున్న డిఎంకే వర్గం ఖుషీగా బయటపడుతుంది. మరి ఏపీ రాజకీయంగా టీడీపీకి వైసీపీకి పరోక్ష సంకేతాలా ఇవి? ఓకే, మోడీ చెప్పినట్లు కోర్టులు వింటాయా? ఈ ప్రశ్న సమంజసమే. కానీ జరుగుతున్నది ఏమిటి? జగన్ మొండి 16 నెలలు జైల్లో ఉన్నా ఇప్పటికీ అదే మొండితనంతో కదులుతున్నాడు. చంద్రబాబు దీనికి సిద్ధం కాగలడా? రాజీ పడతాడా? అయితే మోడీ ఎవరిని ఎంచుకుంటారు? ఆసక్తికరమైన చర్చ ఏపీ రాజకీయాల్లో స్టార్ట్ అయింది.